కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది కదా ఇప్పటికే రెండు చేసిండ్రు కూడా మిగిలిన వాటి గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అది వేరే ముచ్చటగని అయితే కాంగ్రెస్ పార్టీ హామీలు ఆరు కాదట ఏడట ఏడోది కూడా అమలు చేసిండ్రట కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే చెప్తున్నాడు మరి ఆ ఏడో గ్యారంటీ ఏంది అంటారా మీరై నుండి ఏడో గ్యారెంటీ ఏంటంటే ప్రజాభవన్ భట్టి బట్టి వార్ గారు రోజు పదివేల మంది కలుస్తున్నాడు విన్నరా ప్రజాపాలన అనేది ఏడో గ్యారెంటీ నట నాడు ప్రగతి భవన్కున్న నేటి ప్రజాభవన్లా ఇప్పుడు ఉంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి సారు రోజు పదివేల మందిని కలుస్తుండు అని మంత్రి వెంకన్న సార్ అంటున్నాడు ఒకప్పుడు మేము లోపలికి పోదాం అన్నావో కానీ అదే ఇప్పుడు మంత్రి సీతక్క కూడా ఉంటున్నది ముందు కూడా ఇట్లనే ఉంటది ప్రజాపాలన అని చెప్తున్నాడు మరి అంత మంచిగానే ఉన్నది గాని వెంకన్న సారు చెప్పని ఏడో గ్యారెంటీ అమలు చేసినాం అంటున్నారు చెప్పిన ఆరు గ్యారంటీలన్నీ ఎప్పుడు అమలు అయితే మరి కొద్దిగా వెనక ముందు ఆలస్యమైన మేము చెప్పిన ఆరు పథకాలు గ్యారంటీగా అమలు చేస్తాం ఒకదాని వెనక ఒకటి అన్ని హామీలు అమలు చేస్తాం అని చెప్పుకుంటేనే కారు పార్టీ స్క్రాప్ కు పోయింది పార్లమెంటు ఎన్నికల మాదే విజయం అని అనవచ్చిండు వాళ్ళు ఆయన అంటున్నాయన మా కారు షెడ్కి పోయింది తప్ప సర్వీసింగ్ పోయింది తప్ప షెడ్కి పోలేదు అంటే షెడ్కి పోలే సర్వీసింగ్ పోలే ఇనుప సమాలు అమ్మేది స్క్రాప్ షెడ్ అయింది స్క్రాప్లో అమ్మేసినాం ఓ రెండు మూడు సీట్లల్లో మాకేమైనా పోటీ ఉంటుండదు బీజేపీతో తప్ప బీఆర్ఎస్ ఇక్కడ మాకు పోటీ ఉండదు పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే విధంగా అటు హరీష్ రావు సారు కూడా వాళ్ళ పార్టీ లీడర్లతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలే అప్పుడే మనకు పట్టు ఉంటుంది అని పట్టుదలను నూరి పోస్తున్నాడు అందులో మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది అని పట్టుదలను నూరి కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినందుకు పార్లమెంటు ఎన్నికలనన్నా పట్టు సాధించాలని బీఆర్ఎస్ చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిస్తే బీఆర్ఎస్ నుంచి ఎదురయ్యే దాడిని తిప్పికొట్టచ్చు అని కాంగ్రెస్ చూస్తున్నది అటు బీజేపీ కూడా వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ గట్టిగానే ఉండేటట్టున్నది